శాంతా క్లాస్. అసలు తాతగారు ఎక్కడి వచ్చారు? నికోలస్ ఈయన పేరు. వీళ్ళ నాన్నగారు చాలా ధనవంతుడు. చిన్నప్పుడు వాళ్ళు చనిపోయారు. ఇతను ఎదిగిన తర్వాత దేవుని సేవకుడుగా ఒక బిషప్గా సంఘాలకు ఒక అధినేతగా ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో ఉండేవాడు. మరి ఇతనుకున్న రిచ్నెస్ బోల్డ్ డబ్బు ఉండేది. దీన్ని ఏం చేసేవాడంటే పిల్లలందరికీ గిఫ్ట్లు ఇవ్వడానికి వాడాడు. క్రిస్మస్ టైంలో పిల్లలు ప్రార్థన చేస్తుంటే అక్కడ రాసి పెట్టమనేవాడు. నాన్న మీకు ఏం కావాలో ప్రేయర్ చేసి నాకు పలాంటి కావాలి జీసస్ అని రాసి అక్కడ పెట్టమనేవాడు. సో అక్కడ పలాంటి కావాలని రాసి అక్కడ పెట్టేవాళ్ళు. ఇతను అవన్నీ జాగ్రత్తగా తీసుకుని కలెక్ట్ చేసేవాళ్ళు పేర్ల ప్రకారంగా. ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి వ్యర్థం చేయకుండా తన ధనాన్ని దేవుని సేవకు పసిబిడ్డలకు వాడాలని, వాళ్ళ విశ్వాసాన్ని పెంచడానికి ఆ స్లిప్స్ తీసుకువెళ్ళి ఆయన రాత్రికి రాత్రి కొని దగ్గర పెట్టుకొని వాటిని రెండో రోజు తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. వాళ్ళ స్లిప్తో పాటు అవి అక్కడ ఉండేవి. పిల్లలు ప్రార్థన చేసాం నిన్న మాకు దేవుడు జవాబిస్తాడని మళ్ళీ చర్చికి వెళ్ళి చూస్తే చర్చ్ దగ్గర ఎగ్జాక్ట్గా వాడు ఏం ప్రార్థన చేశాడో అదే గిఫ్ట్ అక్కడ ఉండేది. అది చూసిన వెంటనే వారు గంతులు వేసి జీసస్ మాకు ఆన్సర్ ఇచ్చాడని వాళ్ళ చిన్న పసి హృదయాలు ఎవరి వైపు తిప్పాడు? దేవుని వైపు తిప్పాడు. అయితే రాగా రాగా ఆయన చనిపోయిన తర్వాత ఏసైకి రాయడం మానేసి ఎవరికి రాస్తున్నారు? తాత తాత నాకు గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. చూసారా, మంచికి స్టార్ట్ చేసిన దాన్ని దుర్వినియోగంగా ఇంకో విధంగా మార్చారు. జీసస్ ప్లీజ్ బ్లెస్ మీ అనుకుంటా, శాంతా క్లాస్ ప్లీజ్ బ్లెస్ మీ, శాంతా క్లాస్ ఈజ్ కమింగ్ టు ద టౌన్. వాట్ టు డూ? ఆయన టౌన్కి వచ్చి ఏం చేస్తాడు? ఆయన వెళ్ళిపోయాడు ఆల్రెడీ, ఆయన వచ్చేదేం లేదు. కానీ పిల్లలకి ఆయన మంచి ఉద్దేశంతో యేసు ప్రభుని ఆరాధించి ప్రార్థించండి దేవుడు మీకు జవాబిస్తాడని పిల్లలు రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లకి ఆయన గిఫ్ట్లు కొనిచ్చాడు. మేలుకరంగా జీవించాడు, అందరికీ సహాయం చేసేవాడు, పేదలకి అందరికీ పంచేవాడు తన ధనమంతటిని. అలాంటి ఇతను చేసిన మంచి పనిని కొందరు ట్రెడిషనల్గా మార్చేసి యేసు ప్రభుని మధ్యలో పక్కన పెట్టి శాంతాక్లాస్ తాత క్రిస్మస్ తాత నాకు ఇవ్వా అని చెప్పాను. అందుకే క్రిస్మస్ తాతలు వేషం వేసుకున్న వాళ్ళందరూ జేబులు ఏం పెట్టుకుని వస్తారు? చాక్లెట్లు పడేస్తుంటారు. అంటే ఇచ్చే గుణము. ఇదేం తప్పేం కాదు, ఇవ్వమని చెప్పింది ఏసయ్య. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇచ్చే గుణము దేవుని గుణము. ఆ గుణాన్ని నేర్చుకున్నాడు ఈ యొక్క బిషపు. ఈ బిషప్ అందరికీ పంచేవాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ట్రెడిషనల్గా దాన్ని ఎలా కొనసాగిస్తూ ప్రభువుని పక్కన పెట్టి శాంతాక్లాస్ను ముందుకు తీసుకొచ్చారు. అంటే సాతాను యొక్క ఐడియా ఏంటంటే, ప్రజలరా మీరు యేసు ప్రభుని తప్ప ఎవరినైనా ఆరాధించండి, తాతను ఆరాధించండి, తాతమ్మను ఆరాధించండి, దారిని పోయే వాళ్ళని ఆరాధించండి, మిమ్మల్ని మీరే ఆరాధించుకుని నాకు ప్రాబ్లమే లేదు, యేసును మాత్రం. కాబట్టి ఈరోజు శాంతాక్లాస్ని పిల్లలు ఆరాధించకూడదు. కానీ దూ అని చెప్పి వాళ్ళని నేరం అని చెప్పొద్దు, జడ్జిమెంట్ చేయొద్దు. అదే సమయంలో దాన్ని అనుసరించుదాము, దాన్నే మొక్కుదామని కూడా మీరు అనుకోవద్దు. అన్నింటిలో ప్రధానమైనటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. సెయింట్ నికోలస్ చెప్పింది, జీసస్నే వెంబడించమన్నాడు. మనకి గిఫ్ట్లు ఇచ్చేవాడు యేసయ్య, కాబట్టి ఆయన అనుసరిద్దాం. సో పిల్లల మధ్యలో చెప్తున్నప్పుడు చెప్పండి, నాన్న నువ్వు కూడా పెద్దోడు అయితే తాతలాగా ఏం చేస్తుండాలి? 4th century సెయింట్ నికోలస్ ఏ విధంగా అందరికీ తన ధనాన్ని తనకున్నటువంటి సర్వాన్ని పంచుతూ వచ్చాడో దేవుని పేరట నీవు కూడా అటువంటి సాక్రిఫిషియల్ మనసుతో ఇతరులకు పంచే విధంగా ఉండాలని దానికి సాదృశ్యంగా మీరు కూడా అదే విధంగా మీ పిల్లలకు వివరించండి. క్రిస్మస్ తాత అంటే ఏంటి? నికోలస్ అంటే ఎవరు? తనకు కలిగిన దాన్ని బేద బిడ్డలకు పంచే గుణం కలిగిన వాడు. దేవునికి మహిమ.